కార్తీక మాసం కదా, అందుకని శ్రీశైలం హైవేలో మామిడి తోట ఉండే గార్డెన్ పాటికి వెళ్ళాం. అక్కడ మామిడి చెట్లు, ఇంకా సపోటా చెట్లు, ప్రోమకిన్న చెట్లు, నిమ్మ చెట్లు చాలా చాలా ఉన్నాయి. అక్కడ నేను చాలాసేపు తిరిగా. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి బాగా కాళ్ళు పెట్టేశాను అనుకోండి. మధ్యాహ్నం అక్కడే భోజనం చేసి చాలాసేపు ఆడుకున్నాం. ఈరోజు అయితే ఒక మామిడి తోటకు వచ్చాం అన్నమాట. ఇక్కడ బాగా దున్నారు, అతను ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఎక్కడ తీసుకెళ్తున్నారు కూడా కనీ కానీ మట్టి పడుతుంది. అసలు అంత ఇంత కంఫర్టబుల్గా ఏం లేదు. ఓకే, చూసారు కదా దున్నిన మట్లు ఎలా నడుస్తున్నాను. ఇలా తోటని ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ఇలా చాలాసేపు తిరిగాను. ఇక్కడ కొంచెం కంఫర్టబుల్గా ఉంది. ఇదంటే ఎగురు దిగురుగా ఉంది. అక్కడ చూడండి ఎక్కడికి వెళ్తున్నారు. నేను సపోటా తోటలో కొన్ని ఫొటోస్ తీయించుకున్నాను, అవే ఇవి. సప్లైజ్ అక్కడైతే ఆవులున్నాయి. ఈరోజు అయితే మేము ఒక మామిడి తోటకు వచ్చాము. లంచ్ అయితే ఇక్కడే, ఈ కార్తీక మాసం కదా గార్డెన్ పార్టీకి వచ్చాము అనమాట. మా తోట అయితే సూపర్ ఉంది, చూడవచ్చు మీరు, చాలా బాగుంది. ఇక్కడ బోర్ కూడా వస్తుంది. మేము వాటిలో నుంచి వచ్చే నీళ్ళతో చాలాసేపు ఆడుకున్నాం. చూసారు కదా తోట ఎంత పెద్దగా ఉండవు. ఇక్కడైతే నేను మళ్ళా టిక్క చెల్లి ఆర్జ చాలాసేపు ఆడుకున్నాం. ఆయనే అనమాట వెళ్దామని చెప్పింది. ఆయనే అనమాట వెళ్దామని చెప్పింది. ఈ తోట ఈరోజు మా తోటకి వీళ్ళందరూ వనభోజనానికి వచ్చారు. నాకు దగ్గర రిలేటివ్స్, సో అందరినీ బాగా ఎంటర్టైన్ చేద్దామని చెప్పేసి నేను కూడా వీళ్ళతో పాటు వచ్చాను. వంటలు కూడా నేనే వండాను. మరి ఎలా ఉంటాయో, బాగున్నాయి అంటే కనుక నేను అదే అని చెప్తానండి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మేము మధ్యాహ్నం అంతా ఇక్కడే కూర్చుని హాయిగా తిని మొత్తం హౌస్ ఆడుకున్నాం. ఎంత ఎంత ఫన్ గా ఉందో తెలుసా. ఓం నమో శివ రుద్రాయ, ఓం నమో సితి కంఠాయ.